were putting a sticker and all. పదిహేను వందల రూపాయలు డ్రా చేయడానికి వెళ్లి వరుసలోనే కుప్పకూలి అనంతలోకాలకు వెళ్లిన మహిళా ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఖాతాలో ప్రభుత్వం 1500 రూపాయలు జమ చేసింది. ఆ నగదు డ్రా చేయడానికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన కన్నాపూర్ తండాకు చెందిన నానవత్కు గుండె నొప్పి వచ్చి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయసు 45 సంవత్సరాలు. సర్వీస్ ఏరియా 7 విలేజెస్ మనకు మనం అక్కడ ప్రెమిసెస్ తక్కువ ఉంటది, క్రౌడ్ మెయింటైన్ చేయలేం కాబట్టి ఈ చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చోబెడుతున్నాం. అయితే నిన్నటికి క్రౌడ్ పెరిగింది, దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎస్ఐ సార్ మనకు అడ్వైజ్ చేశారు, సార్ ఇంకో టెంట్ ప్రొవైడ్ చేయండి అని. ఇంకో టెంట్ కూడా పొద్దున ఇచ్చాం. పొద్దున రాగానే అక్కడ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక్క వరుసలో 25 మంది అట్లా 200 టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. మిగతా వాళ్ళని రిటర్న్ పంపించేసాం. ఈ 200 మెంబర్స్ లో కూడా దాదాపుగా 80 మందికి పేమెంట్ అయిపోయింది. ఇంకా 120 మెంబర్స్ ఉన్నారు. ఈ 120 మెంబర్స్ కూడా వాటర్ 4 డబ్బాలు నింపించాం, 4 బాటిల్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ టెంట్ కింద ఒక వాటర్ ఉంది, మన బ్రాంచ్ లో కూడా ఒక వాటర్ ఉంది. మనకు వాటర్ ఫెసిలిటీస్ కానీ వీళ్ళకి అన్ని ఉన్నాయి. నేను మార్నింగ్ 2 అవర్స్ నుంచి కూడా వీళ్ళకి గైడ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీలో అమ్మ ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ రండి, ఏదైనా ఎమర్జెన్సీ మాకు సార్ 1500 లేకుంటే మాకు ఇల్లు గడవదు అన్న వాళ్ళు ఉంటే ఉండండి, ఖాతాలో పైసలు ఉండి ఎటన్నా పోతానే అయోమయంతో భయంతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి, మీకు నేను హామీ ఇస్తున్నా పైసలు ఎటు పోవని కూడా చెప్పడం జరిగింది వాళ్లకు. అయినా కానీ వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు. ప్రాబ్లం ఉండి ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది, ఆమెను స్పెషల్ కేసు కింద పంపించాం. ఇంకొక ఆమె సర్జరీ అయింది, ఆమె స్టిచ్చింగ్ కూడా చూపించింది, ఆమెను పంపించాం. ఇలా అయినా టెంట్ కింద ఉన్న వాళ్ళు కాస్త గొడవ చేశారు. చెప్పాం వాళ్ళకి, అమ్మ మన ఇంట్లో కూడా మనకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి మనం కూడా మన మానవత దృక్పథంతో అర్థం చేసుకుని వాళ్ళని పంపించాలని చెప్పి ఒక 5 పంపించాము. ఈమె మన దృష్టి అంటే కొంతమందికి టోకెన్ మార్నింగ్ నేను రాకముందే ఇక్కడ మన పాత బ్రాంచ్ అటెండర్ గా పనిచేసి నాకు మన రామారెడ్డి దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు కాల్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం అంటే మన అంబేద్కర్ జయంతి కంటే ముందు రోజు కాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే హాలిడే ఉంది కాబట్టి ఈ 1500 మన అకౌంట్లలో వచ్చి పడ్డేశారు అని అంటే, మేము గత 3 రోజుల నుంచి అంటే 15, 16, 17 నుంచి కూడా బ్యాంకు దగ్గర 2 టెంట్లు వేయించేసి నిన్న ఈ రోజు స్కూల్ గ్రౌండ్ లో చింత చెట్టు కింద మనం ఒక టెంట్ విత్ మినరల్ వాటర్ కూడా అరేంజ్ చేసేసి ఎవరికి కూడా అకౌంట్ హోల్డర్స్ కి ఇబ్బంది కావద్దని చెప్పేసి నిన్న ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు గానీ, ఎస్ఐ గారు గానీ, స్థానిక సర్పంచ్ నేను గానీ, బ్యాంక్ మేనేజర్ గారు గానీ ఎవరు గుంపులు గుంపులుగా ఉండద్దు, మీకు 1 బై 1 ఇట్లా మీటర్ డిస్టెన్స్ తో టెంట్ కింద అరేంజ్ చేసి మరి వారికి 1 నుంచి 200 వరకు టోకెన్లు ఇచ్చి ఒక 10 టోకెన్లు పంపిస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. కాకపోతే మనకేందంటే ఆమె అచ్చినావిడ కన్నాపూర్ తండ నుంచి ఆమె వచ్చేసి కమలా గారు, ఆమెకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు జరగలేవు, అందరితో పాటు కూర్చుని నీళ్లు తాగి అందరితో కూర్చున్నట్టుగానే పడిపోయింది. దాంట్లో ఆమె మరి వచ్చేటప్పుడు కన్నాపూర్ తండ కాబట్టి ఎండలో నడుచుకుంటా వచ్చిందా, మరి ఏ విధంగా వచ్చిందనేది దాన్ని తెలుసుకుంటాం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి. కానీ ఇక్కడ మాత్రం చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించారు స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, విఆర్ఓ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, స్థానిక సర్పంచ్ అయిన నేను కానీ, మన బ్యాంక్ మేనేజర్ గారు కానీ, ఇక్కడ ఇంతవరకు కూడా ఎలాంటి తోపులాటలు జరగలేదు. ప్రతి ఒక్కరికి కూడా 1 బై 1 కంటిన్యూగా పంపిస్తూ వాళ్ళకు పేమెంట్ ఇవ్వడానికి చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటిదంటే, ఈ యొక్క 1500 మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన అమౌంట్ కూడా మీ అకౌంట్ లో నుంచి ఎక్కడికి కూడా వెళ్ళదు. దయచేసి ప్రతి ఒక్క గ్రామస్తులు మీరు అందరూ కూడా దీన్ని గమనించి మీకు ఇంకా 10 సంవత్సరాలైనా మీ అకౌంట్ లో డబ్బులు మీ సంతకం పెట్టేదాకా ఎక్కడా వెళ్ళాయి కాబట్టి